ఇటీవల జరిగిన ప్రవాసీ భారతీయ ఉత్సవాల్లో ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్న వారిలో ఓ తెలుగు పేరు తలుక్కుమంది. జపాన్లో 25 ఏళ్లుగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో సేవలందిస్తున్న మిర్యాల మురళీధర్కు కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారం వరించింది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మురళీధర్ సూపర్ కండక్టర్లపై పరిశోధనలు చేస్తున్నారు. హై టెంపరేచర్ సూపర్ కండక్టింగ్ టెక్నాలజీపై 25 ఏళ్లుగా పనిచేస్తున్న మిర్యాల మురళీధర్ ఆ రంగంలో పలు కీలక పరిశోధనలు జరిపారు. జపాన్లోని ప్రఖ్యాత షిబౌరా విశ్వవిద్యాలయంలో డిప్యూటీ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న మురళీధర్ శాస్త్ర సాంకేతిక రంగంలో తనదైన ముద్ర వేశారు. ఆయన ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జనవరిలో వర్చువల్ గా జరిగిన ప్రవాసీ భారతీయ దివస్ ఉత్సవాల్లో ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారంతో సత్కరించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ ఫిజిక్స్ సహా సూపర్ కండక్టివిటీలో పిహెచ్డి పూర్తి చేసిన మురళీధర్ 1996లో జపాన్ కు వెళ్లారు. అక్కడ హై టెంపరేచర్ సూపర్ కండక్టింగ్ టెక్నాలజీ ద్వారా ఆయన సూపర్ మాగ్నెట్స్ సహా అనేక వస్తువులను ఆవిష్కరించారు. వీటిపై జపాన్ సహా అంతర్జాతీయ పేటెంట్లు కూడా ఆయన పొందారు. రైల్వే రవాణా వ్యవస్థలో కేబుల్ ఫ్యాబ్రికేషన్ లో మురళీధర్ ఆవిష్కరణలను అమెరికా సహా ఆసియా ఐరోపా దేశాలు వినియోగించుకుంటున్నాయి. తన ఆవిష్కరణలు వైద్య చికిత్సలోనూ విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చాయి. ఇక సరికొత్త నీటి శుద్ధి ప్రక్రియతో స్వచ్ఛమైన నీరు అందించే వ్యవస్థను ఆయన ఆవిష్కరించారు. ఈ విషయంలో జపాన్ సహా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మురళీధర్ తెలిపారు.